చక్రధరుని సేవయు సుఫలం దివ్య దేశ దర్శనమునని భవ్య నామమల్లుట సుభగం చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనమునరే భవ్య నామమల్లుట సుభగం ఆళ్వారున ఆరాధనలే ఆళ్వారున ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే చూలనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనమునే భవ్యధామమందుట శుభదం శ్రీరంగని గాభల మధురం శుభదం శ్రీరంగని గాధల మధురం శ్రీ విభూతి గానమ శుభదం అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం తిరుక్కావళంబాడి కృష్ణేచ్చక్షరయోరియం మధురిమోద్గారి క్వచిల్లక్షిత అని అంటాడు ఒక మహాకవీశ్వరుడు. లోకంలో మధురమైన పదార్థాలు చాలా ఉంటాయి. ద్రాక్షపండు ఎంత మధురంగా ఉంటుందో, అంతకంటే మధురమైనది చక్కెర, పంచదార. ఆ చక్కెర వేసుకుని ఆవు పాలు కనుక స్వీకరిస్తే ఇంకా మధురంగా ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళి ఉంటాం. ఆ స్వర్గంలో కొంచెం అమృతపానం కూడా చేసి ఉండవచ్చు. అందుకనే మనం ఏదైనా ఒక వస్తువు మధురంగా ఉంది అంటే అబ్బా ఎంత తీయగా ఉందండి, అమృతంలో ఉన్నది అని అంటూ ఉంటాం. అమృతంలో ఉన్నది అనే సంగతి మనకు ఎలా తెలిసింది? ఎప్పుడో స్వర్గానికి వెళ్ళి ఉంటాం, అక్కడ అమృతపానాన్ని చేసి ఉంటాం. ఆ జ్ఞాపకాల గుర్తులు ఏవో లోపల లోపల ఉండి ఇవాళ ఈ పదార్థాన్ని స్వీకరించగానే బయటకు వచ్చి అమృతంలా ఉన్నది అని చెప్పాం. ఇవన్నీ ఒక ఎత్తు. అన్నిటికంటే మధురమైనటువంటిది కృష్ణనామం ఒక ఎత్తు. కృష్ణనామంలో ఉండేటువంటి మాధుర్యం మరి ఏ ఒక్క పదార్థంలోనైనా ఉన్నదా చెప్పు, ఓ మనస్సా అని మనస్సుని ప్రశ్నిస్తున్నాడు ఒక మహాకవీశ్వరుడు. సౌలభ్యానికి పరాకాష్ట కృష్ణావతారం. కృష్ణావతారంలో ఆయన భక్త సులభుడుగా ఉన్నటువంటి విధం మన యొక్క మనస్సుల్ని ఆకర్షిస్తుంది, కలిచివేస్తుంది కూడా. అటువంటి కృష్ణుడు నిత్య సాన్నిధ్యం చేసినటువంటి క్షేత్రం ఈ దివ్య క్షేత్రం తిరుక్కావళంబాడి. విలాసంగా ఒక చెయ్యి గోవు మీద వేసుకుని మరొక చేతిని విలాసంగా తను అలా పట్టుకుని ఆ వేయించేసి ఉండేటువంటి క్షేత్రం ఇది. ఆనాడు స్వామి సత్యభామ కోరిక మీద పారిజాత వృక్షాన్ని పెకలించి తీసుకువస్తే ఆ పారిజాత వృక్షాలనే తీసుకొచ్చి ఒక పెద్ద ఉద్యానవనంగా మార్చి అక్కడ స్వామికి ఆలయం నిర్మించి ఇచ్చాడట ఇంద్రుడు. అటువంటి దివ్యక్షేత్రం పారిజాతాన్ని కూడా ఔదార్యం చేత తగ్గించినటువంటి వాడు ఆ స్వామి. అటువంటి స్వామికి నిలయమైనటువంటి ఈ తిరుక్కావళంబాడి క్షేత్రం తిరునాంగూరు తిరుపతుల్లో ఒకటి. ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి శ్రీకృష్ణుని యందు అమితమైనటువంటి ప్రేమ కలిగి
ఆయన యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది అనేది భక్తుల విశ్వాసం. ఆ భక్తులతో పాటు మనం కూడా దర్శించి స్వామి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందుదాం. తిరునాంగూరు తిరుపతులలోని 11 క్షేత్రాలలో ఇది ఒకటి. ఇది కూడా సీర్గాళికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రాన్ని పెద్దలు ఇలా కీర్తిస్తారు. పృథు పుష్ప సరోరమ్యే కావళం పాడి పట్టణే స్వయం వరవైమాన స్థాయి సింగమలాభిదా నాయకీ మాశ్రిత శ్రీ రాజతి కలిజి స్వయంభూ విమానంలో తూర్పు ముఖంగా నిలుచున్న ఈ స్వామి పేరు గోపాలకృష్ణన్. ఒక చేయి గోవు మీద ఉంచి రెండవ చేతిలో చరణాకోల పట్టుకొని ఠీవీగా నిలుచున్న ఆ వైభవం హృదయాలను పులకరింపచేస్తుంది. ఇరుప్రక్కల రుక్మిణీ సత్యభామలతో స్వయంభూ విమానంలో దర్శనం అనుగ్రహిస్తాడు స్వామి. అమ్మవారి పేరు సెంగమలవల్లి. స్వామి పక్కనే ఉంటారు. ప్రత్యేకంగా ఆలయం అంటూ నేడు కనిపించదు. ఇలాంటి సన్నివేశాన్ని రాజమన్నార్ ఆలయంలో కూడా మనం దర్శించవచ్చు. ఇక్కడ ఉండే సరస్సు తామర పూలతో మనోహరంగా ఉండడంచేత పుష్ప సరోవరంగా ప్రసిద్ధి చెందింది. పూర్వం హరిమిత్రుడనే కృష్ణ భక్తుడు గొప్ప తపస్సు చేశాడట ఈ ప్రాంతంలో. అతని భక్తికి సంతోషించిన శ్రీమన్నారాయణుడు రుక్మిణీ సత్యభామ సమేతుడి గోపాలవేషంతో వెంచేసి దర్శనమిచ్చాడట. హరిమిత్రుడు స్వామిని ప్రస్తుతించి ఇక్కడ ఇలాగే ఉండి భక్తులను అనుగ్రహించమని కోరాడట. అతడి కోరిక మీద గోపాలవేషంతో రుక్మిణీ సత్యభామ సమేతుడై దర్శనమిస్తున్నాడు స్వామి. కుంభమాసంలో అంటే మన లెక్క ప్రకారం మాఘమాసంలో హస్తానక్షత్రం నాడు స్వామి హరిమిత్రునకు ప్రత్యక్షమయ్యాడని భక్తుల విశ్వాసం. పరమశివుడు కూడా దేవతలందరితోనూ కలిసి ఈ క్షేత్రంలో తపస్సు చేసి శ్రీహరిని గోపాలకృష్ణుని రూపంలో ప్రత్యక్షం చేసుకున్నాడని స్థలపురాణం చెబుతున్నది. అందుకనే ఈ క్షేత్రానికి శివగీతపురం అని కూడా పేరు. విశ్వక్సేనుడు కూడా ఇక్కడ తపస్సు చేసి స్వామిని ప్రత్యక్షం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రం ద్వారకా నగరంతో సమానమైనదని అంటారు. ద్వారకలో వలె ఇక్కడ కూడా శ్రీకృష్ణుని నిత్య సాన్నిధ్యం కలదని భక్తుల విశ్వాసం. ఈ కావళంబాడి క్షేత్రంలో వేదాధ్యయన సంపన్నులైన బ్రాహ్మణోత్తములు అనేకులు ఉండేవారట. వారు ఇటు వేద విద్యలోనూ అటు యుద్ధ విద్యలోనూ నేర్పరులు, శత్రునిరసన సమర్థులు. శ్రీకృష్ణుడుగా అవతరించిన కాలంలో సత్యభామ కోరికపై స్వామి స్వర్గానికి పోయి ఇంద్రుని నందనోద్యానంలో ఉండే పారిజాత వృక్షాన్ని పెకలించి తెచ్చాడు కదా. స్వామికి పారిజాతంపై గల ప్రీతిని పురస్కరించుకుని పారిజాత తరువాసితమైన ఈ కావళంబాడి నగరాన్ని ఇంద్రుడు నిర్మించి ఇచ్చాడట. ఇక్కడ మామిడి పనసతోటల సమృద్ధిని చెబుతూ ఉంటారు ఆళ్వార్లు. మామిడి పళ్ళు పనసపళ్ళు మిగలపండి వాటిని కోసేవారు లేకపోతే ఆ రసం నేలపై పడి తోట అంతా బురదగా మారేదట. అంతటి ఫల సమృద్ధి గలది ఈ క్షేత్రం అని ప్రస్తుతిస్తారు. ఇక్కడ ఫలసమృద్ధి అంటే భక్తులు కోరిన ఫలితం పరిపూర్ణంగా లభిస్తుందని అర్థం. ఈ గోపాలకృష్ణుని తిరుమంగయ్యాళ్వార్లు 10 పాటలలో త్రివిక్రమావతారం, గజేంద్ర రక్షణ, వరాహావతారం మొదలగు వాటితో పాటు శ్రీరామావతార కృష్ణావతారాలను స్మరించుకుంటూ ప్రస్తుతించారు.
ఛందస్సులు వాటి వల్ల ఏర్పడిన వ్యవస్థలు పంచమహాభూతములు వీటికి నిర్వాహకుడవు సృష్టి స్థితికి లయకారకుడా వేదస్వరూపుడా పుష్పవాటికలతో పరిమళించి కావళంబాడి దివ్యదేశమున వెంచేసియున్న శ్రీకృష్ణ నీవే నాకు రక్షకుడవు అంటూ కీర్తించిన ఈ కీర్తన వినండి. కొన్నవం బాణం మండం పుడర్పునల్ తింగడోడు నిన్న వెంజుడు మల్ల నిరహడు మాయవెందై మన్నవం వైరం గావం మాడమం మణంగొండు ఎంగం తెన్నల్ మందురవు నాంగో తిరుమణి కూడతానే. తిరువెళ్ళకొళం అన్నన్ కోయిల్. ఒక్కొక్కసారి ప్రాకృతమైనటువంటి ఆకర్షణ కూడా ఆత్మోద్ధరణకి ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు అలా ఉపయోగపడుతుంది అని అనుకోకండి. మన అదృష్టం బాగుంటే, భగవానుని యొక్క అనుగ్రహం మన మీద పడే సందర్భం ఏర్పడితే ప్రాకృతమైనటువంటి సంబంధం చేత కూడా ఆకర్షణ చేత కూడా ఆత్మజీవనకి మంచి మార్గం ఏర్పడుతుంది. మనం తరించడమే కాదు, పది మంది తరించడానికి కూడా ఒక సాధన సంపత్తిగా అది ఉపయోగపడుతుంది. అలాగా ఉపయోగపడినటువంటి క్షేత్రం తిరువెళ్ళకొళం. ఈ క్షేత్రంలో ఉండే ఒక దివ్య సరస్సులో పద్మంలో అవతరించినటువంటి కుముదవల్లి అనేటువంటి ఒక ఆమెని, ఒక దివ్య అప్సర స్త్రీని చూచి ఆమె యందు మోహం కలిగి ఆమెను వివాహం చేసుకోవాలి అనుకున్నటువంటి ఒక వ్యక్తి ఆమె సాంగత్యం వల్ల భాగవత తదీయారాధనని చేసి భాగవతుల యొక్క దివ్యానుగ్రహానికి పాత్రుడై పంచ సంస్కారములను సాక్షాత్తు భగవాను నుంచే పొంది భగవాను యొక్క దివ్యానుగ్రహానికి పాత్రుడై అనేక ప్రబంధములను, 6 ప్రబంధములను అనుగ్రహించి ఆళ్వార్లలో కడపటి ఆళ్వార్లుగా కీర్తి చెందినటువంటి తిరుమంగయాళ్వార్లు మనందరికీ కూడా ఉపాధి లేనివారు. అటువంటి తిరుమంగయాళ్వార్లని మనకి అందించినటువంటి మహిళామ తల్లి ఆ కుముదవల్లి నాచ్చియార్. ఆమెకి జన్మస్థలం ఈ తిరువెళ్ళకొళం. వెళ్ళకొళం అంటే శ్వేతపుష్కరిణి అని. తెల్లనైనటువంటి ఈ శ్వేతపుష్కరిణి తీరంలో ఆ తిరువెళ్ళకొళ స్వామి మనని అనుగ్రహిస్తున్నాడు. ఆ అమ్మవారు అయిన మన కుముదవల్లి నాచ్చియారి యొక్క సాంగత్యం వల్ల, వారి యొక్క పురుషకారం వల్ల భగవంతుడు వరప్రదుడుగా ఉండి ఇక్కడ మనందరినీ కూడా తరింపజేస్తాడు, తన దివ్యానుగ్రహానికి పాత్రుని చేస్తాడు. మనందరం కూడా సాదరంగా ఈ క్షేత్రానికి వెళ్ళి పురుషకార రూపిణి అయినటువంటి ఆ తిరుమంగయాళ్వార్ల యొక్క దేవిమారులు ఆ కుముదవల్లి నాచ్చియారిని, స్వామిని సేవిద్దాం, తరిద్దాం. ఈ క్షేత్రం తమిళనాడులోని చిదంబరానికి సమీపంలో ఉండే సీర్గాళి పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరునాంగూరు దివ్య తిరుపతులలో ఇది ప్రధానమైన క్షేత్రం. తిరుమంగై ఆళ్వార్ల ధర్మపత్ని కుముదవల్లి అవతరించిన పవిత్ర ప్రదేశం. భగవద్భాగవత వైభవం ప్రకాశించిన పుణ్యభూమి ఈ తిరువెళ్ళకొళం. ఈ క్షేత్రాన్ని పెద్దలు ఎలా ప్రస్తుతిస్తున్నారో వినండి. వెళ్ళకుళమిత్యభిశ్రుతే తన్నామతీర్థే సురదింముఖస్థితిః నారాయణాఖ్యో పరత్వబోధ వైమానమాసాద్య విరాజతేహి ఇక్ష్వాకు శ్వేతరాజోగ్ర ప్రత్యక్షత్వముపాగతః పూమార్ తిరుమగల్ దేవీం ఆశ్రితః కలిహస్తుతః ఇక్కడ ఉండే స్వామిని అన్నం పెరుమాళ్ళని, నారాయణన్ అని, శ్రీనివాసుడని అంటారు. అమ్మవారి పేరు పద్మావతి. వెళ్ళకొళ తీర్థ సమీపంలో తత్వబోధ విమానంలో
తూర్పు ముఖంగా నిలబడి ఉంటాడు స్వామి. ఈ క్షేత్ర మహత్యాన్ని గురించి పద్మపురాణం ఇలా చెబుతున్నది. పూర్వం దుందుమారుడనే సూర్యవంశపు రాజు ఉండేవాడు. అతడి కుమారుడు శ్వేతుడు. ఇతడు అల్పాయుష్కుడు. లేకలేక కలిగిన కుమారుడు అల్పాయుష్కుడని తెలియడంతో రాజు చాలా మదనపడతాడు. ఎలాగైనా సరే తన కుమారుణ్ణి మార్కండేయుడిలా దీర్ఘాయుష్మంతుణ్ణి చెయ్యాలని అనుకున్నాడు. ఈ విషయాన్నే తన కులగురువైన వశిష్ఠ మహామునికి విన్నవించాడు. వశిష్ఠ మహర్షి తపస్సంపన్నుడు. సూర్యవంశపు రాజులకు ఆయన మాట వేదాక్షరం. వశిష్ఠుడు ఆలోచించి దుందుమారుడితో, రాజా, నీ కుమారుని తీసుకుని బయలుదేరు. మనం పలాసవనం వెడదాం. అక్కడ మహర్షులకు మన పరిస్థితి చెబుతాం. వారి ఆదేశాన్ని అనుసరించి ఏం చేయవలసి ఉంటుందో అలా చేద్దాం అని చెప్పాడు. సరేనని శ్వేతుణ్ణి తీసుకుని కావేరీ నదికి ఉత్తర తీరాన గల పలాసవనం చేరారు. అక్కడ మహర్షులను సందర్శించి వారి ఆశీస్సులను ప్రార్థించాడు రాజు. వారు రాజుతో, రాజా, నువ్వీ పలాసవనంలో ఉండే మారుతి ఆశ్రమానికి వెళ్ళు. ఆ ఆశ్రమం సమీపంలో ఒక పుష్కరిణి ఉన్నది. అది తామరపూలతో నిండి సుగంధభరితమై ఉంటుంది. అందులో స్నానం చేసి ఏకాగ్రచిత్తంతో మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేయి. నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పారు. రాజు మహర్షుల ఆజ్ఞపై మారుతీ ఆశ్రమం చేరి తులామాసం శుక్లపక్షం నవమినాడు తపస్సు ప్రారంభించాడు. ఇలా తపస్సు చేస్తుండగానే నెలదినాలు గడిచాయి. వృశ్చికమాసం శుక్లపక్షం ద్వాదశినాడు భగవానుడైన శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైనాడు. మార్కండేయునికి అనుగ్రహించినట్లుగా శ్వేతుడికి దీర్ఘాయుర్దాయాన్ని అనుగ్రహించాడు. ఆ శ్వేతుడు ప్రతినిత్యం స్నానం చేసిన సరస్సే శ్వేతపుష్కరిణి. దీనినే తమిళంలో తిరువెళ్లక్కుళం అంటారు. ఈ పేరుమీదే ఈ క్షేత్రం ప్రసిద్ధమయ్యింది. ఈ పుష్కరిణిలో స్నానం చేసిన వారికి మృత్యుభయం ఉండదు. శ్వేతుని ప్రార్థనపై స్వామి ఇక్కడ నిత్య నివాసం ఏర్పరచుకున్నాడు. ఈ క్షేత్రానికి దక్షిణ తిరుపతి అని పేరు. మన తిరుమల తిరుపతిని సేవించలేని ఆ ప్రాంతం వారు ఈ క్షేత్రాన్ని దర్శించి మొక్కుబడులు చెల్లిస్తారట. ఈ స్వామి తిరుమల శ్రీనివాసుడికి అన్నగారు. అన్నని తమిళంలో అన్నా అని అంటారు. అందుకే ఈ క్షేత్రానికి అన్నన్ కోయిల్ అని పేరొచ్చింది. 10 మంది ఆళ్వార్లలో సతీసమేతంగా ప్రసిద్ధులైన వారు తిరుమంగయ్య ఆళ్వార్లు ఒక్కరే. వారి ధర్మపత్ని కుముదవల్లి. ఈ క్షేత్రంలోని శ్వేతపుష్కరిణిలో ఒక తామర పువ్వులో లక్ష్మీదేవి అంశతో అవతరించారు. ఇక్కడ ఈమెకు ప్రత్యేకంగా ఆలయం ఉన్నది. ఆరాధనాదులన్నీ జరుగుతాయి. అతి సుందరమైన ఈ ఆలయం భక్తుల హృదయాలను పరవశింపచేస్తున్నది. తిరుమంగయ్య ఆళ్వార్లు ఈ స్వామిని 10 పాటలలో కీర్తించారు. ఈ పాటల మధ్యలోనే తిరువేంగడ మామలయిమేయ అన్నా అని తిరుమల శ్రీనివాసుని కూడా కీర్తించడం గమనించదగింది. దీని ఆధారంగానే తిరుమల వాసుడు ఈ క్షేత్రాధిపతి అన్నన్ పెరుమాళ్ ఒక్కరేనని భక్తుల విశ్వాసం. అలానే నమ్మాళ్వార్లు కూడా అలర్మేల్ మంగయ్యురై మార్పా, లక్ష్మీదేవికి నిత్య ఆసనమైన వక్షస్థలము కలవాడా అని అంటే, తిరుమంగమన్నన్ పూవార్ తిరుమగళ్ పులుగియమలరై మార్పా, పుష్పవాసిని అయిన లక్ష్మీదేవి వక్షస్థలమునందు కలవాడా అని అంటారు. పుష్పవాసిని అయిన లక్ష్మీదేవిని వక్షస్థలమున ధరించిన స్వామి వేదవేత్తలైన వైదికోత్తములు స్తోత్రము చేయుచుండగా తిరువెళ్లక్కొళమనే క్షేత్రమున నిలచియున్న తేజోమూర్తి, వీడు నన్నే నమ్ముకున్న నావాడు అని తలచి నన్ను కటాక్షింపుమా అంటూ స్వామి శరణు వేడుచున్న ఈ పాశురం వినండి. ఆవా అడియేన్ ఎవరెన్నరుడాయే.